హాయ్ ఫ్రెండ్స్ ఐబీపీఎస్ పివో ప్రిలిమ్స్ ఇంగ్లీష్ సెషన్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చిందాం రెండు చూద్దాం ఈ పేపర్లో ఏముందో పేపర్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వన్ ఓకే రీప్లేస్మెంట్స్ అడుగుతున్నాడయ్యా ఇండస్ట్రీ ట్రెండ్ ఈజ్ టు ఎక్స్పాండ్ గ్లోబలీ టు కంట్రీస్ లైక్ రష్యా చైనా అండ్ ఇండోనేషియా విత్ లో వేజెస్ అండ్ లో ఎన్విరాన్మెంటల్ సైటేషన్ కాదు సైటేషన్ అంటే కొటేషన్ కోట్ చేయడము ఎన్విరాన్మెంటల్ సైటేషన్ కాదు ఎంటో చూద్దాం ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్ ఫోర్ సైట్ అంటే ముందు చూపండి అక్యురేట్ అక్యురేట్ గా ఉండే యాక్యురసీ అండి దట్ ఈజ్ ఓవర్ సైట్ దట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫెయిల్యూర్ ఎన్విరాన్మెంటల్ ఓవర్ సైట్ అకార్డింగ్ టు గ్రీన్ పీస్ ఫార్మర్స్ ఇన్ సెంట్రల్ అమెరికా Illegally rip up fast tracts of native forest for cattle and soya bean production without any remedies. Mala. Native forest for cattle and soya bean production without any dash and companies who buy without any remedies, without any convulsions, consequences. That is the fourth option. రిపబ్ వ్యాస్ట్ ట్రాక్స్ ఆఫ్ నేటివ్ ఫారెస్ట్ ఫర్ క్యాటిల్ అండ్ సోయాబీన్ ప్రొడక్షన్ వితౌట్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అండ్ కంపెనీస్ హూ బై టింబర్ ఫ్రమ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కంట్రిబ్యూట్ టు డాష్ ఫారెస్టేషన్ ఎక్యూట్ డిఫారెస్టేషన్ కాదు మిత్రమా దట్ ఈజ్ డిఫారెస్టేషన్ ఎక్కువగా జరుగుతోంది అనాలంటే మ్యాసివ్ డిఫారెస్టేషన్ In written, massive deforestation of the Amazon rainforest in return, the situation is quite different in return quite different in addition to notwithstanding on the other hand on the other hand the situation is quite different where forest growth has been on the increase for a number of years. it is essential for instance, For instance, that uh, since 1990, forests have grown in Europe. Correct. It is estimated for instance. Correct. 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 Okay. In Europe by a size equivalent to that of Switzerland, which has been supported through the practice of reliable forest management. acha acha. Reliable means reliable. reliable. Sustainable forest management by the industry.

సెవెన్ టు టెన్ వర్డ్ యూసేజ్ ఇచ్చినాడు లెవెన్ తర్వాత మనకి ఫిల్లర్స్ కనపడుతున్నాయండి లెవెన్ తర్వాత ఫోర్టీన్ వరకు ఫిల్లర్స్ కనపడుతున్నాయి పేపర్ కొద్దిగా మెయిన్స్ మోడల్లో అంటే కొంచెం టఫ్ నడుస్తుంది ఉండనివ్వండి అలాగే ఉండనివ్వండి పేపర్ టఫ్ ఉంటేనే బాగా చేయగలం దట్ ఈజ్ జంబుల్ డే కానీ విచ్ డజ్ నాట్ ఫిట్ అని అడుగుతున్నాడండి దట్ ఈజ్ ఫిఫ్టీన్ టు ఎయిట్ జంబుల్ లో ఒక మోడల్ తీసుకున్నారండి జంబుల్ లో ఒక మోడల్ చేస్తున్నాం నైన్టీన్త్ వన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎస్ దిస్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ టు ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ ఆర్సి అండి ఆ తర్వాత ట్వంటీ సిక్స్ నుండి థర్టీ వరకు ఎర్రర్ లొకేషన్ ఇప్పుడే మనం వన్ టూ సిక్స్ సరదాగా క్లోజ్ టెస్ట్ చేస్తాం ఒకసారి ట్వంటీ సిక్స్ టు థర్టీ ఎర్రర్ లొకేషన్ ట్రై చేద్దాం వన్ టూ త్రీ వన్ టూ వన్ త్రీ టూ త్రీ ఎక్కడో రెండు మూడు చోట్ల కూడా ఉండొచ్చు అని అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా చేద్దాం ఇది కూడా కొత్త మోడల్ ఎర్ర లొకేషన్ లో న్యూ మోడల్ చూస్తూ ఉన్నాం మనం ఇట్ వాజ్ టైం నౌ ఫర్ ఆల్ ఎకడమిక్ అకడమిక్స్ ఇట్ వాజ్ ఇట్ ఇట్ వాజ్ టైం నవ్ అని ఎలా అంటామండి నవ్ అని అన్నప్పుడు ఇట్ ఈజ్ టైం నవ్ అనాలి ఇక్కడ మీరు నవ్ అప్లై చేసి ఇక్కడ వజల అప్లై చేస్తారు కాబట్టి ఇట్ ఈజ్ టైం నౌ వన్ అయితే ఓకే అండి

Question number 27. question In India and other Asian countries, a very large section of young female force is deployed at domestic services, not servants. Domestic servants are deployed at domestic services, particularly in urban areas where their work from morning to evening is to earn bread and butter, where their work from morning to evening is to earn bread and butter. In India and other Asian countries, a very large section of young female force is deployed at domestic services, particularly in urban areas where their work from morning to evening is subject the verb verbundali is to earn bread and butter so that we can find the errors in the second part and also in the third part. That is two and three, that is the option number two. Now we can go with the question number 28. One of the fundamental principles of democracy are, one of the fundamental democracy are. That is the problem. Here we should not use are, it is is. Because one of the Vadu, each of the Vadu singular, one of the fundamental principles of democracy is equality, which means all the citizens are equal because inequality focuses on the distribution of attributes such as income or consumption across the whole population, across the whole population, Kadu, among the whole population. One of the fundamental principles of democracy is equality which means all the citizens are equal because inequality focuses on the distribution of attributes such as income or consumption among the whole population across among so that one is wrong three is wrong one and three means that is the fourth option now we can go with question number 29 look at that alphas alphas వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ స్నో అండ్ ఐస్ సో దట్ ఆల్ఫాస్ అనేది సింగులర్ అయి ఉండాలి ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోర్సెస్ అన్నాడు వన్ ఏ కాబట్టి సో ఆల్ఫాస్ సింగులర్ అయినప్పుడు పొజెసెస్ రావాలి ఇంకో ఈఎస్ కావాలి ఆల్ఫాస్ పొజెసెస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ స్నో అండ్ ఐస్ అండ్ ఇట్స్ గ్లాజియర్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అయి ఉండొచ్చు అండ్ ఇట్స్ గ్లాజియర్స్ ఫార్మ్ మే సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద దెరనియల్ రివర్స్ రైన్ And drone in and pro, which provide drinking water, irrigation, and hydroelectric power to many countries in Europe. One more time, alphas possesses one of the largest sources of snow and ice, and its glaciers, plural farm. ఎ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద దెరనియల్ రివర్స్ రైన్ రోన్ ఇన్ అండ్ పో సో అన్ని సార్లు అండ్ అక్కడ రైన్ అండ్ రో ఇన్ అండ్ పో కాకుండా రైన్ రోన్ ఇన్ అండ్ అక్కడే మిస్టేక్ ఉందండి అందులో ఇంకా అందుకంటే ఏం లేదు ఎ సోర్స్ ఆఫ్ వాటర్ టు ద పెరనియల్ రివర్స్ ఫర్ ద రెండు ఒకటే పెద్దగా తేడా లేదు సో దాట్ వీ కెన్ గో విత్ వన్ అండ్ టూ Mutual funds were not sellers of mutual funds were not sellers of equity assets. worth rupees 9,195 crore in July as the stock market peaked to five month high from the March lows as per data provided by the Securities and Exchange Board of India. Mutual funds were net sellers of equity assets. Mutual funds were net sellers of equity assets worth 9,995 crore in July as the stock market was peaked to that is a uh, second one. Now, error location completed. Huh? ఫిల్లర్స్ లోకి వెళ్దాం లెవెన్త్ వన్ ఇది ఇమేజ్ అనుకుంటానండి బర్డ్స్ డైవర్స్ క్లాస్ ఆఫ్ స్పెసిస్ వర్డ్స్ ఇంపోజ్ ఎవరి మీద చెయ్యవు అవి ట్రాన్స్పోజ్ చెయ్యవు బర్డ్స్ కంపోజ్ వన్ తో ఆన్సర్ రెండు ఉన్నాయి బర్డ్స్ కంపోజ్ ఎ డైవర్స్ క్లాస్ ఆఫ్ స్పెసిస్ యాజ్ డిస్సిమిలర్ యాజ్ ఎని హమ్మింగ్ బర్డ్స్ అండ్ ఎయిట్ ఫుట్ ఆస్ట్రిచెస్ డాష్ ఆఫ్ స్పెసీస్ అన్నాడు ఇమ్మూవబుల్ స్పెసీస్ ఎందుకు అవుతాయండి పరిగెడుతున్నప్పుడు ఇన్వాల్యూబుల్ వాల్యూబుల్ ఇన్యూమరబుల్ ఆఫ్ స్పెసీస్ నైన్ థౌజండ్ ఉన్నాయన్నాడు లెక్కించలేనని అని చెప్తున్నాడు ఈస్ వన్ అండ్ సి వన్ ఫోర్త్ ఆప్షన్ ట్వెల్త్ వన్ ఎస్ టూ స్టార్స్ అబ్స్ట్రక్టెడ్ లాస్ట్ వీక్ నో Two stars immersed last week. No. Two stars can pinch out surface last week. Two. I i've the answer two a last week following sudden surge of growth of demand. Demand growth from the end users, TikToks, app ratings, and Google Play have moved up to four stars from two stars. Surface last week. Yes. That is a second option. 2A. Regular intake of black coffee may lead to an increase in your blood pressure. Regular black coffee that may lead to an increase in your blood pressure, may lead to 2 C. But this effect diminishes with time according to detailed study. That is a 2 C. There are many types of lasers available for research, medical, industrial, and commercial issues. లేజర్స్ ఆఫ్ ఆఫ్ కాదు ద కైండ్ లేజింగ్ టెక్నాలజీ కాదండి లేజింగ్ మీడియం అంటారు మంచి పదం ఇచ్చినారు ద యూజ్ సాలిడ్ స్టేట్ గ్యాస్ ఎక్సమర్ కండక్టర్ దట్ ద మీడియం దట్ ఈడియం టూ అండ్ ఏ ఫస్ట్ ఆప్షన్ నా ఫిల్లర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఫిల్లర్స్ ఆర్ ఓవర్ ఓవర్ లొకేషన్ సెవెన్ వెళ్దాం వర్డ్ యూసేజ్ రెటిసెంట్ అంటే రిలెక్టెంట్ టు టాక్ మాట్లాడకుండా ఉండడం రెటిసెంట్ రిలెక్టెంట్ టు టాక్ నాట్ టు టాక్ ఈవెన్ రెటిసెంట్లీ మెంబర్స్ కాదు రెటిసెంట్ మెంబర్స్ మెంబర్స్ అనేది నౌన్ అయినప్పుడు నౌన్ కి ముందు ఆబ్జెక్టివ్ ఉండాలి రెసిటెంట్ రెటిసెంట్లీ అనేది యాడ్వర్బయ కాబట్టి అది ఆబ్జెక్టివ్ కాదు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్ బికాస్ ఆఫ్ ద గ్రామర్ ప్రాబ్లం సెకండ్ వన్ హీజ్ రెటిసెంట్ బిహేవియర్ ఉంటుంది మనుషులకు రిటిసెంట్ బిహేవియర్ అంటే ఎవరితోటి మాట్లాడకుండా ఉండేటువంటి బిహేవియర్ దట్ ఈజ్ కరెక్ట్ హీఈస్ రిజర్వ్డ్ అండ్ రిటిసెంట్ కరెక్ట్ రిజర్వ్గా ఉంటాడు రిటిసెంట్ గా ఉంటాడు అంటే ఎవరితోటి మాట్లాడడు అని అర్థం వచ్చింది కింద ఆన్సర్ ఉండాలిగా ఓన్లీ త్రీ వన్ అండ్ టూ వన్ అండ్ టూ టూ అండ్ త్రీ ఎస్ టూ అండ్ త్రీ ఉందిగా అదే ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ట్ గా ఉన్నాడు అంటున్నాడు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నాడు ఫెర్వెంట్ గా ఉన్నాడు ప్యాషనేట్ గా ఉన్నాడు ఏదో సాధించాలనే కోరికతో ఉన్నాడు దట్ ఈజ్ ఫెర్వెంట్ హీ వాజ్ ఎ బై బై హీజ్ ప్రీవియస్ బాస్ ఆఫ్ హూమ్ హీ హాడ్ బీన్ ఫర్ సమ్ టైమ్ అడ్మైరర్ దట్ మీన్స్ ఎ ప్యాషనేట్ అడ్మైరర్ కాబట్టి కరెక్ట్ ద సోల్జర్ వాజ్ బిస్టోడ్ విత్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ హిజ్ ఫెర్వెంట్లీ డివోషన్ అనకూడదండి డివోషన్ నౌన్ అండి నౌన్ కు ముందు యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి ఫెర్వెంట్ డివోషన్ అంటే కరెక్ట్ అయ్యేది ఫెర్వెంట్లీ అనేది యాడ్ వర్బ్ అండి కాబట్టి గ్రామటికల్గా మిస్టేక్ ఉంది స్టేట్మెంట్ని వదిలేయండి ద మేనేజర్ ఫెర్వెంట్ ఎపీల్డ్ ఫెర్వెంట్లీ ఎఫీల్డ్ అనాలి ఫెర్వెంట్ ఎఫీల్డ్ కరెక్ట్ కాదు ఎపీల్డ్ అనేది వెర్బండి వెర్బుతో యాడ్ వర్బ్ రావాలి ఫెర్వ్రెంట్లీ అపీల్డ్ కరెక్ట్ అయ్యి ఉండేది కాబట్టి ఇక్కడ కూడా గ్రమటికల్ మిస్టేకే గ్రమటికల్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ మీనింగ్ ఇచ్చింది ఓన్లీ వన్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్ అండి అడాసియస్ కరేజియస్ అని అర్థం అండి ధైర్యంగా ఉండడము అని అర్థం వస్తుందండి హీ సో అడాసియస్లీ టు షో కాదండి హీఈ్ సో అడాసియస్ అని మాత్రమే అడ్జక్టివ్ వాడాలి కావున ఫస్ట్ వన్ లేదు హీఈస్ ద డినన్సియేషన్ ఆఫ్ మై రీసెర్చ్ అడాసియస్ బ్లఫ్ కరెక్టేనండి అడాసియస్ బ్లఫ్ చాలా ధైర్యంతో బిలీవబుల్ ఓన్లీ బై దోస్ హూ హావ్ నెవర్ ఓపెన్ మై బుక్ ఇట్ వాజ్ అడాసియస్లీ ఆఫ్ హిమ్ కాదండి ఇట్ వాస్ అడాసియస్ ఆఫ్ హ్యూమ్ అనాలి కానీ థర్డ్ వన్ లో గ్రమటికల్ మిస్టేక్ ఉంది సో దట్ సెకండ్ వన్ మాత్రమే తీసుకోండి ఓన్లీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వెన్ పెరబుల్ అనేది ఒక మోరల్ స్టోరీ అండి సింపుల్ స్టోరీ క్యారియింగ్ ఏ మోరల్ అని అర్థం వస్తుంది చూద్దాం ఇట్ ఎట్ ఫస్ట్ బి ఏ నోవెల్

ఎస్ లెవెంత్ ని చూసాం వన్ టూ ఫోర్ చేసినాం అండి ఫైవ్ చేసినాం సిక్స్ చేసినాం సెవెన్ టూ టెన్ చేసినాం లెవెన్త్ వన్ టూ ఫోర్టీన్త్ వన్ ఫిఫ్టీన్త్ వన్ కూడా అయిపోయిందా అండి రండి ఫిఫ్టీన్త్ వన్లో ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము ఇందులో ఒకటి ఆ యొక్క పారాగ్రాఫ్ ఏర్పడదు దాని వలన అది ఏ వాక్యము అని అడుగుతున్నాడండి అవుట్ ఆఫ్ ఫైవ్లో ఒకటి నాట్ యూస్ఫుల్ అని చెప్తున్నాడు అది ఏంటో తెలుసుకోవాలి మనం కంపాక్ట్ డిస్క్స్ హావ్ రెవల్యూషన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఫస్ట్ వన్ లో సిడి గురించి మాట్లాడు ద సిక్స్ ఇంచ్ డిస్క్స్ లుక్ లైక్ టిన్ ప్లాస్టిక్ శాండ్విచెస్ ఇక్కడ కూడా డిస్క్ గురించి మాట్లాడాడు ద హ్యావ్ డిజిటల్లీ రికార్డెడ్ మెటీరియల్ దట్ ఈస్ రెడ్ బై లేజర్ బీమ్స్ ఇక్కడ కూడా సిడి గురించి మాట్లాడాడు ఫ్లాపీ డిస్క్ వర్ సో కామన్ ఇన్ లేట్ ట్వంటీ ఓ ఓ సిడిస్ ఆర్ ఆల్సో వర్చువల్లీ ఇస్ట్రక్టిబుల్ కరెక్ట్ ఏ లో బిలో సిడీల గురించి మాట్లాడితే డిలో ఫ్లాపీ గురించి మాట్లాడాడు కావున దట్ ఈ ఇర్రెలవెంట్ అండి సో దట్ ఆప్షన్ నెంబర్ ఫోర్ రండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మీరు ప్రయత్నించండి A torch flashed. A beam. It beam pierced the semi darkness of the shed. The old man shrank back against the stacks of firewood, hoping that the MP drums in front would shield them. Correct, and, and. Eyes wide with terror, he watched the light sweep over the piles of wood. Correct, and, and Probing the piles of charcoal, drawing closer and closer, the powerful beam hit him within. Correct, and We can only speculate. In any case, an adaptation can only be as good as a

ద మోస్ట్ మెటీరియల్లీ సక్సెస్ఫుల్ మ్యాన్ మే హావ్ ద గ్రేటెస్ట్ వరీస్ అండ్ హ్యాపీనెస్ ఏంటి 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 ద మోస్ట్ మెటీరియల్లీ సక్సెస్ఫుల్ మ్యాన్ మే హ్యావ్ ద గ్రేటెస్ట్ వర్రీస్ దీనికి దానికి సంబంధం ఉంది చూద్దాం నో అదర్ మ్యాన్ ఎనీ కంట్రీ హ్యాస్ డన్ హ్యాజ్ మచ్ టు షో అజ్ వాట్ ఎఫిషియెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడాడు బీలో డీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ గురించే ఆ యొక్క హెన్రీ ఫోర్డ్ గురించి మాట్లాడాడు ఏ బీడీ బాగున్నాయి సి ఎందుకో కొంచెం తేడా కొడుతోంది

Paragraph. Question number one. 20th. Come on. First principles. Thinking, which is sometimes called reasoning from first principles, is one of the most effective strategies you can employ for breaking down complicated problems and generating original solutions it also might be the single best approach to learn how to re how to think for yourself the first principles approach has been used by many great thinkers including inventor johannes gutenberg military strategist john boyd and the ancient philosopher aristotle but no one embodies the philosophy of first principles thinking more effectively than ఎంటర్ప్ర అన్ మస్క్ ఓహో వీళ్ళందరూ ఉన్నారు కానీ వీడు ఎక్కువగా ఇప్పుడు మనం స్టోరీ అంతా మస్క్ గురించి మస్క్ విగాన్ విగ్యాన్ హిజెస్ టు సెండ్ ద ఫస్ట్ రాకెట్ టు మార్స్ ఎన్ ఐడియా దట్ వుడ్ ఈ బికమ్ దో స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇన్ టు మేజర్ ఛాలెంజ్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఆఫ్టర్ విజిటింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఏరోప్లైన్ మ్యానుక్స్కవర్ ద వరల్డ్ మస్క్ ద కాస్ట్ ఆఫ్ రాకెట్ పర్చేసింగ్ ఎస్ట్రానమికల్ అప్ టు సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్ Astronomical and Given the high price, he began to rethink the problem. I tend to approach things from a physics framework. Musk said in an interview physics teaches you to, listen, to reason from first principles rather than by analogy. So I said, okay, let's look at the first principles. What is a rocket made of? Aerospace grade aluminum alloys plus some titanium, copper, and carbon fiber. Then I asked, what is the value of those materials on the commodity market? it turned out that the materials cost of a rocket was around 2% of the typical price. instead of buying a finished rocket for tens of millions, musk decided to create his own company, purchase the raw materials for cheap, and build the rockets himself. spacex was born. within a few years, spacex had cut the price of launching a rocket by nearly 10x while still making a profit. musk used your first principle thinking to break the situation down to the fundamentals bypass the high prices of the aerospace industry and create a more dash solution first principles thinking is the act of boiling a process down to the fundamental parts that you know are true and building up from there one can utilize first principles thinking in your life and work what made elon musk to start spacex pick out the most appropriate option ananakunda options and boundary Elon musk had a dream of sending rocket to mars correct Elon wanted to make money as buying a rocket seemed to costly a fire yes Elon found that the raw metals used hardly comprise the total amount of buying rocket correct no d card only a b c that is the third option what did Elon mean when he said i try i tend to approach things from a ఫిజిక్స్ ఫ్రేమ్ వర్క్ నేను ఫిజిక్స్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ చూస్తున్నాను అని అన్నాడు ఎస్ హ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ లర్నింగ్ ఫిజిక్స్ నో హీ మెంట్ దాట్ హీ ఆల్వేస్ అప్ టు ఫిజిక్స్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫిజిక్స్ నే చూస్తున్నాను కానీ ఇక డబ్బులు కూడా ప్రాబ్లం వచ్చింది అనుకున్నాడు నా ట్వంటీ టూ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ మోర్ డాష్ సొల్యూషన్ మోర్ డాష్ సొల్యూషన్ షేకి హోప్ ప్లస్ ట్రివియల్ నాలుగు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి ఇన్ఎఫ్ట్ అన్ స్కిల్డ్ హోప్లెస్ గాను ట్రివియల్ అంటే వెరీ స్మాల్ అని షేకి నాలుగు నెగిటివ్ మీనింగ్స్ ఇస్తుంటే ఒక్కటి మాత్రమే మ్యాన్ అవుట్ దట్ ఈస్ ఎఫెక్టివ్ మ్యాన్ అవుట్ వాట్ ఈస్ మెంట్ బై కమాడిటీ మార్కెట్ ఇట్ మీన్స్ ఏ మార్కెట్ లైక్ ఎనీ అదర్ ఇట్ మెంట్ ఏ ప్లేస్ ఫర్ ట్రేడ్ అండ్ బయింగ్ ఆఫ్ వేరియస్ రా మెటీరియల్స్ దట్ ఇస్ ద కమోడిటీ మార్కెట్ దట్ ఇస్ ద సెకండ్ వన్ ట్వంటీ ఫోర్త్ వన్ క్వశ్చన్ ఏముందండి మనం ఏం కావాలో వెతుక్కుంటూ పోవడమే ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఇన్ పర్సూట్ ఆఫ్ థర్డ్ వన్ అండి ట్వంటీ ఫైవ్ అండి బికాస్ టిపికల్ గా ఉంది అన్నాడు వెరీ టిపికల్ బిజినెస్ ఎస్ ఈ టిపికల్ అనే పదానికి ఎంటోనిమ్ కావాలి అన్నాడు ఒకసారి మళ్ళీ టిపికల్ దగ్గరికి వెళ్ళొద్దాం అక్కల సిమిలర్ రెగ్యులరు సింబాలిక్ ఒకటే కాబట్టి డిఫరెంట్ అయి ఉంటుంది సేమ్ ప్రెస్ పర్సెంట్ ఆఫ్ ద సేమ్ ప్రెస్ ఓకే సో దట్ దట్ ఈస్ డిఫరెంట్ అండి సిమిలర్ రెగ్యులర్ సింబాలిక్ చెప్తున్నాయి దట్ ఈస్ రెగ్యులర్ అని ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ బై దిస్ జంబుల్డ్ చేయగలిగినాం ఆర్డ్ వన్ పట్టుకోగలిగినాం వర్డ్ యూసేజ్ లో వర్డ్ మీనింగ్ ప్రకారం వెళ్ళాం వర్డ్ మీనింగ్ ప్రకారమే కాదు అక్కడ కూడా గ్రమటికల్ ఇష్యూస్ చూస్తున్నాం ఆర్సీ చాలా ఈజీగా ఇచ్చినాడు చేయగలిగినాం దిస్ ఈజ్ ద పేపర్ జంబుల్ లో ఆర్డ్ మేన్ అవుట్ పట్టుకున్నాం వర్డ్ యూసేజ్లో గ్రమటికల్ మిస్టేక్ పట్టుకున్నాం నైన్ టూ టు ట్వంటీ ఫైవ్ ఇట్ అబౌట్ ఎలన్ మాస్క్ చాలా ఈజీగా నడిచింది ఇది మాత్రమే కాదు ఈరోజు మీరు ఈ యొక్క పిఓ ప్రిలిమ్స్ యొక్క తో పాటుగా వెబ్సైట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూడండి ఆ యొక్క వీడియోస్ అన్నిటి వినండి వినుంటే ముందుగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ దగ్గర ఉంచుకుని మరీ వినండి సుప్రవాతం క్లాసెస్ అటెండ్ అవ్వండి థర్టీ ఎయిత్ నుండి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి వాటికి కూడా అటెండ్ అవ్వండి ఖచ్చితంగా మంచి మార్కులతో మనం బయటకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిచ్న్